వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారు, పవన్ రాజకీయాలకు పనికిరాడన్న అంబటి. బాబు అధికారంలోనికి వస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడు, చంద్రబాబుపై ముద్రగడ పద్మనాభం ఫైర్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి బీఆర్ఎస్ఏ కారణం, కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్న బండి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న లక్ష్మణ్. రాహుల్ గాంధీకి ప్రధానికి చాలా వ్యత్యాసం ఉంది, మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అన్న జగ్గారెడ్డి. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై దిశానిర్దేశనం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేయాలని అభ్యర్థులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలు చోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ 5 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చివేసింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర టికెట్ను మాజీ ఎమ్మెల్యే ఈరణ కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పించారు. వెంకటగిరిలో రామకృష్ణకు బీఫారంను చంద్రబాబు అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీలు కుటుంబంగా ఏర్పడి పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీకి పొత్తు కుదిరింది. ఇక జనసేనల 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్, బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి పొత్తులు కుదిరాయి. ఇప్పటికే జనసేన అధినేత పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. పూలు గజమాలలు వద్దని, జనసేన లేఖ విడ్డూరంగా ఉందన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని, గ్లోబల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ జనసేన
బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోనికి వస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ఓట్ల గ్యారంటీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి 100 రోజుల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలు నిలదీయాలన్నారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కవితకు బెయిలీ ఇప్పించేందుకు బీజేపీ 5 సీట్లను సుపారీగా తీసుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు మనము 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం మేము, వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి, ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్బంగా మనం వస్తా ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో గ్యారంటీ ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చేది హామీలు, బీజేపీ ఇచ్చేది గ్యారంటీలు అన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డికి మెదక్లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని, ఆయన మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని చెప్పారు. మోదీ 10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక్రిసాట్, బీహెచ్ఎల్, బీడీఎల్, ఐడిపిఎల్ సంస్థలు ఇందిరాగాంధీ హయాంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఆయన విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందికి పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ఒకసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నారనేది సర్వే సంస్థలు, ఈ దేశంలో, ఈ దేశం బయట ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది. హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం, వాటిని గ్యారంటీల రూపం లోపల ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టే ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. గాలి కొట్టుకపోయే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ. మీకు గ్యారంటీ కావాలన్నా, గాలి కొట్టుకపోయే హామీ కావాలన్నా ఆలోచించాలి. బీజేపీ నుంచి గడీలను పాలిస్తున్నటువంటి దొరొస్తున్నాడు అన్నాడు. అందుకని వారేదో నాకేదో గడి ఉందని, నేనేదో గడిలోకి వెళ్ళొస్తున్నటువంటి దొరనని వ్యక్తిగతంగా నన్ను మాట్లాడినారు కాబట్టి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి ఆహ్వానం, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, మాకున్న గడిని మీరు ఎవరి పేరు మీద చెప్తే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకొని చేయించడానికి సిద్ధంగా ఉన్నా. దుబ్బాకలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి బస్సు వేసుకొని వస్తాన్న రేవంత్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఆ బస్సు ఖర్చులు కూడా నేనే పెడతా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వస్తారా, రేపు వస్తారా, రండి, తప్పకుండా మా దుబ్బాకల రఘునందన్ రావు ఏం చేసిందనేది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను వారిని స్వాగతిస్తూ తెలియజేస్తాను. దుబ్బాకల గెలవని రఘునందన్ మెదక్లు ఎట్లా గెలుస్తాడని అడుగుతున్న హరీష్ గారు, మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అనేట ఆయన రేపు రాష్ట్రం అంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపిస్తాడనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నే వద్దనుకున్నారు కదా, నాయకునే వద్దనుకున్నారు కదా ప్రజలు. గజ్వేల్లో కూడా ఏదో సావు తప్పి కన్నులోట పోయి గెలిచి దానికి ఏదో గెలిచిండు మా మామ అని మీరు అనుకుంటే మేమేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి గారు అంటారు దుబ్బాకలు ఓడిపోయి మెదక్లు ఎట్లా పోటీ చేస్తాడు రఘునందన్,
అంగి మార్చిండు, రంగు మార్చిండు, రూపం మార్చిండు అన్నాడు. అన్న నేను ఆ రోజుకి ఇదే అంగి వేసుకున్నా, ఈ రోజుకి ఇదే అంగి వేసుకుంటున్నా, రేపు కూడా అదే అంగి తోటి వస్తా. అంగి మారలే, రంగు మారలే, రూపం మారలే. మరి మీరు కొడంగల్లో ఓడిపోయినరు కదా, 2018 డిసెంబర్లో కొడంగల్లో మీరు ఓడిపోయినరు, మీరు మల్కాజ్గిరికి రాలేదా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్స్. రిధమ్ కోసం, ఎతి కోసం, ప్రాస కోసం ఆడజల్లని రూపాయి ఈడ జల్లింది అంటే మరి కామారెడ్డిలో జల్లలే, ఇద్దరు జల్లలే, రేవంత్ రెడ్డి జల్లలేదు, కేసీఆర్ జల్లలేదు, ఇద్దరిని కూడా బండకేసి కొట్టింది కాషాయం కండు అని. అది మర్చిపోతే ఎట్లా? ఇద్దరు కూడా మెదక్ని అనుకునే ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటల్ని ఎతి ప్రాస కోసం మాట్లాడకూడదు. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ మోడీ చుట్టే తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని తెలిపారు. రాహుల్ గాంధీకి మోడీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి మోడీ ఎవరో కూడా తెలియదన్నారు. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్లో డిసైడ్ చేస్తారని చెప్పారు. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని జగ్గారెడ్డి అన్నారు. దేశంలో కర్మంతో పోయిందా, ఉద్యోగాలు వచ్చినాయా? ఆ పోరలో కూడా తెలివి ఉండాలి. ఏం దుంగలాడతారో ఏమో నమ్మది. శ్రీరాముడు లాంటి పరిపాలన అందించే లక్షణాలున్న నాయకుడు ఎవరయ్యా దేశ రాజకీయాల్లో అంటే ఓన్లీ రాహుల్ గాంధీ. నేను శ్రీరామచంద్రుని భగవాను భక్తుడుగా నేను చెప్తున్నా, ఇది 100% చెప్తున్నా. ఏ బీజేపీ డిబేట్ రమ్మని చూస్తా, నాకు తెలియని బీజేపీ ఏముంది? నేను రాహుల్ గాంధీ గారు అట్లా స్టడీ చేసిన, ఆయన తత్వాన్ని స్టడీ చేసిన, అలా బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ స్టడీ చేసే మాట్లాడుతున్నా ఇదంతా. మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికల సమయంలో నీకు ప్రజలు ఎటువంటి షాక్ని ఇస్తున్నారు అనేటువంటిది నీకు అర్థం కావడం లేదా? ప్రజలు నీ మీద నమ్ముతున్నారా? ప్రజలకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉందా, భరోసా ఉందా? ఎప్పుడైనా సరే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి నాయకుడు కోసం చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు? రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ బ్రతికెందు బయటపడిపోతావు నువ్వు చెప్తున్నావు, మొన్న కూడా చెప్పావు. అంత వన్ సైడ్, టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి చెప్పావు. 23 సీట్లకు పరిమితం అయ్యావు. ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటే మిగలదు నీకు, రెండో మూడో. నీ పరిస్థితి ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే గోవర్ధన్ రెడ్డి జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని? చంద్రబాబు జనానికి పోనీయకుండా అడ్డుకున్నామనంటే నీ పక్కన ఉండేటువంటి వాడు ఎంత బలహీనటైనటువంటి వాడు? నువ్వే చెప్పావు బక్క చిక్కాడని చెప్పి చెప్పానని. ఆయన మొదటి నుంచి ఏమన్నా తాండ్ర పాపారాడు అంత కట్అవుటా? అప్పుడు అదేనే చెప్పు, ఏ ఆయన తాండ్ర పాపారాయడు అంత కట్అవుట్, పాపం పోరాడి 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 బక్క చిక్కిపోయాడని చెప్పి చెప్పడానికి. ఆయన కట్అవుట్ మొదటి నుంచి అందరికీ తెలుసు కదా. సర్వేపల్లిలో, ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద కట్అవుట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నీకేమైనా ఆయన పెద్ద కట్అవుట్గా కనిపించడం నాకు తెలియదు. చెప్పమంటున్నావు ఆయన చేసినటువంటి పోరాటంలో, నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పు అంటే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మస్థుతి పరిణితంతో నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా, వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం. కనీసం ఈరోజు చూస్తే ఎంత బాధగా ఉందంటే, ఏదన్నా ఒక సబ్జెక్టు మీద నేను విమర్శించాలన్నా నువ్వు దేని మీద స్పందించకుండా వెళ్ళిపోవు. కేవలం నువ్వు నన్ను విమర్శించి ఆ విమర్శలు కూడా పసలైనటువంటి విమర్శలు చేసి చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడి ఇళ్ళు కట్టుకుంటే ఇళ్ల మీద మాట్లాడతావా? వాడు ఎవడో పనికిమాలోడు మాట్లాడతావంటే వాడు చెప్పినటువంటి వాడి దాని మీద నీకుండబడలే సిగ్గు, సంస్కారము సభ్యత సిగ్గు ఉండబడలే. కాబట్టి నిన్న నేను చెప్పేది, నిన్న నీ సమావేశం పరిస్థితిని గురించి ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడికి వచ్చావు, నీకు ఎట్టుండాలి? మామూలుగా ఇక్కడ నిజంగా అవినీతి జరుగుంటే, అభివృద్ధి జరగకపోయిందంటే నీకు జన నిరాజనం పట్టాలి కదా. ఎందుకు నీ ముఖాన్ని ఉమ్మేసి నేను మోహం చూసేయకుండా జనం రాకుండా ముగించారు? దానికి సమాధానం ఆలోచన చేసుకో. దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జనం రాలేదు కాబట్టి అని నా మీద మండిపడ్డం, ముఖ్యమంత్రి గారి మీద మండిపడ్డం, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొస్తుందా నీ అనుభవం, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం? జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొస్తుందా? ఈరోజు ఎస్, జనంలోకి వెళ్తున్నాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పి చెప్పోట్లేదు సార్. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారయ్యా, తీసుకున్నాం కదయ్యా, ఓటు వేయకపోతే ఎట్టయ్యా? ఎవరు ఇచ్చారయ్యా? ఎన్ని సంవత్సరాలు దానిచని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నీకు. ఎందుకంటే అధికారం నీకు లేదు. 2004లో నువ్వు అధికారాన్ని కోల్పోయావు.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో నీకు అధికారం రాలే. 2014లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మరలా మనం చేస్తే మనకు అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి, వాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి, వాళ్ళ ప్రజల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి, శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత మరలా నీ వైపు నువ్వు పెద్ద అనుభవజ్ఞుడు అని చెప్పి నీకు మొగ్గు చూపించారు. నీ అనుభవం ఏంటంటే మొత్తం రంగ నుంచి 2014 నుంచి 2019 దాకా కొండల దగ్గర నుంచి అన్ని ఉండలు తీసుకుని అబ్బా కొడుకులు ఇద్దరు మింగిపోయినారు, రంగరించుకొని నాగిపోయినారు మొత్తం సర్వే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలంతా. అందుకని తమను అనుభవం చాలాయా అని చెప్పి తమను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మరలా చెప్తున్నా నా అనుభవం, నేను ఏమైనా కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నా, నేనైతే చేస్తాను దానికి ఇంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేయలేను, చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయావు అభివృద్ధి, ఏం ఆ రోజు ఏం గడ్డి తింటున్నావు, ఏం గాడిదలు కాస్తున్నావు, ఆ రోజు నువ్వు అభివృద్ధి చేయకుండా ఉండడానికి ఈ రోజు వస్తే అవకాశం వస్తే చేస్తానంటున్నావు, ముందు ఎందుకు చేయలేకపోయావు చెప్పు, నీకు అవకాశం రాలేదా, నీకు ఇవ్వలేదా ప్రజలు? గడిచినటువంటి 2 ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశారు, తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది, ఈరోజు నువ్వేం చేసావు, ఎన్ని మోసాలు చేసావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నావు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 99% ఏ విధంగా నిలబెట్టుకున్నావు అనేటువంటి ప్రజలు చెప్తున్నారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లే, నీ సర్టిఫికేట్ అవసరం లే. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలను ఏ విధంగా ఉన్నాయంటే లాస్ట్కి చివరికి ఏ విధంగా తయారవుతున్నావంటే ఎలిమినేషన్ ప్రాసెస్కి దిగజారిపోతున్నావు. ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకునైనా సరే నేను ఈ రాష్ట్రంలో కుర్చీలో కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోడానికి లేదు అన్నట్టుగా నువ్వు తయారవుతున్న పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వ్యవసాయాన్ని గురించి మాట్లాడావు, నీకు ఛాలెంజ్ విసిరా, నీకు దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయాన్ని గురించి నువ్వేంది మాట్లాడేది? అసలు నీ హయాంలో సాగుకి నీళ్ళు లేనటువంటి వాడు నేను వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేశానంటే నవ్విపోతారని సిగ్గు లేదా మీకు? ఎప్పుడన్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు ఇచ్చినటువంటి నేపథ్యం నీ జీవితంలో ఉందా? ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడతాయా, రిజర్వాయర్లు నిండుతాయా, ఏ రోజైనా కరువు కాటకాల తప్ప రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా? నేను వ్యవసాయాన్ని బాగా చేశానంటే అసలు వర్షాలు కోరలేదని చెప్పి రైతులు ఏడుస్తూ ఉంటే, నేను బ్రహ్మాండంగా వ్యవసాయంలో నన్ను మించినటువంటి వాడు లేదంటే ఏం వ్యవసాయం? రేణిగారిని ఎత్తకపోయి ఆ పాపం ఆ వేరుశనగ పొలాలని అనంతపురంలో కొట్టి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆ పంట కూడా పోయింది కదా, ఎండిపోయింది తన పుణ్యాన్ని చెప్పి చెప్పిన దగ్గర తమరు పాదం మోపిన దగ్గరలా మాడి మసి అయిపోవాల్సిందే కదా. కాబట్టి ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి పదవిని అనుభవించావు, నీ వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడివి కాదు నువ్వు, నీ వ్యక్తిత్వం మనస్తత్వం నీచమైనటువంటి వాడివి, కానీ ఒక ఉన్నత స్థాయి పదవిని అలంకరించినటువంటి వాడివి. మరి ఇటువంటి వాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిందని చెప్పి ప్రజలు నీ గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం, ఏసడించుకునేటువంటి పరిస్థితిని తీసుకురాకూడదు, తెచ్చుకోకూడదు. కాబట్టి నువ్వు మాట 2024 లోక్సభ ఎన్నికల రాజకీయాలు, పార్టీల ప్రచారం రాజ్యాంగం చుట్టూ సాగుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోనికి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని, ఇక ఇదే చివరి ఎన్నికలు కాగలవని కాంగ్రెస్ కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార బీజేపీ రాజ్యాంగ సవరణల విషయంలో 2-4 ధోరణితో వ్యవహరిస్తోంది. మోదీ అసలు ఉద్దేశం ఏమిటి? భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారా, రాజ్యాంగం కూడా కాషాయీకరణ చేసేస్తారా? ఇదే చర్చనీయాంశం. బీజేపీ అధికారంలోకి వచ్చిన గత 10 ఏళ్లలో రాజ్యాంగానికి ఎన్నో సవరణలు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు, పౌరసత్వ సవరణ చట్టం, దశాబ్దాలుగా ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ తో సహా ఎన్నో మార్పులు చేసింది. రాజ్యాంగం విషయంలో బీజేపీ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతూ 2-4 ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో పాటు చిన్న పెద్ద నాయకులు తరచూ రాజ్యాంగం మార్పుపై ఏదో రకమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రధాని మోదీ 400 పైగా పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తుంటే, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకే 400 సీట్లు కోరుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. అప్పటి నుంచి 2021 డిసెంబర్ వరకు 104 సవరణలు చేశారు. 1951లోనే సామాజికంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక రాయితీలు కేటాయింపులు చేసే అధికారం ప్రభుత్వాలకు కల్పిస్తూ తొలి రాజ్యాంగ సవరణ చేశారు. అప్పటి నుంచి వరుసగా కేంద్రంలోని ప్రభుత్వాలు రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వచ్చాయి. కాలానుగుణంగా ఆయా పరిస్థితులు అవసరాల మేరకు రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు వీలులేదని సుప్రీంకోర్టు 1973 ఏప్రిల్లో అత్యంత విశిష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకునే సవరణలు చేస్తూ వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2 దశల్లో చేస్తున్న భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర సందర్భంగా దాదాపు ప్రతి సభలోనూ బీజేపీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు యత్నిస్తుందని దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీ సర్కార్ కార్పొరేట్ వర్గాలు, ధనిక వర్గాల అడుగులకు మడుగులెత్తుతూ పేద బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలను దూరం చేస్తుందని ఆరోపిస్తున్నారు. హిందుస్థాన్ కా సంవిధాన్ జిస్నే ఇస్ దేశ్ కే గరీబ్ లోగో కో భవిష్య దియా, సప్నే దేఖనే కా హక్ దియా, ఉస్ సంవిధాన్ కో హిందుస్థాన్ కే గరీబ్ జనతా సే కే హాత్ సే ఛీన్నే కే లియే యే మ్యాచ్ ఫిక్సింగ్ కీ జా రహీ హై. ఔర్ మే ఆప్కో బతానా చాహతా హూ కి జిస్ దిన్ యే సంవిధాన్ ఖతమ్ హో గయా, ఉస్ దిన్ యే హిందుస్థాన్ నహీ బచేగా. ఇస్కో పులీస్ సే ధమ్కీ సే నహీ చలాయా జా సక్తా హై. యే జో సంవిధాన్ హై హిందుస్థాన్ కీ జనతా కీ ఆవాజ్ హై, హిందుస్థాన్ కే దిల్ కీ ధడకన్ హై. ఇస్కో జిస్ దిన్ ఖతమ్ కర్ దియా గయా, ఉస్ దిన్ యహాన్ పే హిందుస్థాన్ నహీ బచేగా. ఏక్ పురానీ రికార్డ్ బజా రహీ హై, జబ్ భీ చునావ్ ఆతా హై సంవిధాన్ కే నామ్ పర్ జూఠ్ బోల్నా యే ఇండియా అలయన్స్ కే సబ్ సాథియో కీ ఫ్యాషన్ బన్ గయీ హై. వో కాంగ్రెస్ जिसने बाबा साहब के जीते जी उन्हें चुनाव हरवाया, जिसने बाबा साहब को भारत रत्न नहीं मिलने दिया, जो वो कांग्रेस जिसने देश में आपातकाल लगाकर संविधान को खत्म करने की कोशिश की, आज वो मोदी को गाली देने के लिए संविधान के नाम पर झूठ की आड़ ले रही है. ये मोदी है జిస్నే దేశ్ మే పహలీ బార్ సంవిధాన్ దివస్ మనానా శురూ కియా. యే కాంగ్రెస్ వాలోనే సంవిధాన్ దివస్ మనానే కా విరోధ్ కియా థా, పార్లమెంట్ మే భాషణ్ హై ఉన్కా. బాబా సాహబ్ కా అప్మాన్ హై కి నహీ హై, సంవిధాన్ కా అప్మాన్ హై కి నహీ హై. ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని సిపిఐ పార్టీ నాయకులు కె సాంబశివరావు, చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మోడీ గారు చెప్తున్నాడు నేను కాదు కదా, సాక్షాత్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరని. ఇవన్నీ కూడా పెదవులపై నుంచి వచ్చే మాటలు. లోపల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తూట్లు పొడిచారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆకారం అలా ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ కానీ లేకపోతే మన పౌరసత్వం కానీ ఒక్కొక్క అంశాన్ని అంగాన్ని తీసివేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఇవాళ బీజేపీ దేశానికి ప్రమాదకారిగా తయారైంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలని బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి అందరిని కలుపుకుపోవాలి. ఆ విధంగా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు సెక్యులర్ పార్టీలు అన్ని కలిసి ఇవాళ ఈ దేశంలో ముందుకెళ్ళాలి. ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణలపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కానీ అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చవచ్చునని పలువురు కాషాయదళం ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు అరుణ్ గోవిల్, జ్యోతి మిర్జా, అనంత్ కుమార్ హెగ్డే, లల్లూ సింగ్ లు వాదిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. 1949లోనే బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. ఇది అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల రాజ్యాంగాల నుంచి పొందుపరిచిందని, ఈ రాజ్యాంగంలో భారతీయత లోపించిందని దుమ్మెత్తిపోసింది. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఎదిగారు. బీజేపీ పార్టీ ఏర్పాటుతో రాజ్యాంగ అరంగేట్రం చేసిన మనిషి మనసు అంతా హిందుత్వ భావజాలంతో నిండిందే. అవకాశం వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి వెనుకాడకపోవచ్చు. We'll be right back.
గతంలో ఏ లోక్సభ ఎన్నికల్లోనూ రాజ్యాంగం సవరణలపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పదే పదే ఇదే అంశాన్ని చర్చిస్తున్నందువల్ల సామాన్య ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ ఎన్నికల్లో ఎలా స్పందిస్తారో చూడాలి. మాధవ్పూర్ హైటెక్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ను మెగాస్టార్ చిరంజీవి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా యోధా వైద్య సేవలు అందించారని సూచించారు. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య రంగంలో సేవలు అందించడం హర్షణీయమన్నారు. యోధా గ్రూప్ చైర్మన్ కంచర్ల సుధాకర్ మాట్లాడుతూ, 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తొలి బ్రాంచ్ ద్వారా ఇప్పటి వరకు 10 మిలియన్ కస్టమర్లకు చేరువయ్యామన్నారు. అన్ని మెట్రో నగరాల్లోనూ సేవలు అందిస్తున్నామన్నారు. During the COVID period, it has created a brand for itself. One advice to the Yodha management is, the treatment or the diagnostic should be affordable to the common man. That one advice from myself, because health is everybody's concern, education is everybody's concern, it should be to the common man. Keeping common man in view, we should move forward. I once again congratulate you and wish you all the best in this idea. Thank you. ఇలాంటి పరీక్షలకి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉండాలి. అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు. ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం, దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది. దానికి రీచ్ అయినా నువ్వు ప్రయత్నం చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పకపోయాడు, అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను. లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు, కార్మికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ బబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితులు, అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికల్. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మగానే వచ్చాను, కానీ వచ్చిన నా పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించింది ఏమైనా సరే మాకు అందుబాటుకు రా తేగలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆపరేషన్ చేయూత ఫలితమే మావోయిస్టుల లొంగుబాటుకు ప్రధాన కారణమని భద్రాచలం ఏఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు. తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేయూత పేరుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 6 సభ్యులు ఏఎస్పీ ఎదుట లొంగిపోయారు. పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోయామని సభ్యులు తెలిపారు. జనజీవన స్రవంతిలో గడపాలనుకునే మావోయిస్టులకు పోలీసు యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం తమ బాధ్యతని ఆయన చెప్పారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.